రాష్ట్రంలో ప్రస్తుతం పేరుకి జగన్ అన్న కాలనీలు కానీ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంటికి లక్ష ఎనభై వేలు పట్టణాలలో అయితే రెండు లక్షల ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది యాభై వేలు దాకా పబ్లిక్ పెట్టుకుంటున్నారు వాళ్ళ చేత లోన్స్ ఇప్పించి ఇస్తున్నారు ఏది డ్వాక్రా మహిళలకి అది యాభై వేల రూపాయలు లోన్లు పెట్టుకుని ఇస్తున్నారు అంటే అక్కడ రెండు లక్షల ఇరవై వేలు దాకా అవుతుంది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల దా ఇక్కడ మూడు లక్షల ఇరవై వేలు దాకా అవుతుంది ఇది కాకుండా మరొక కీలకమైనటువంటి అంశం అక్కడ రోడ్లు ఇవన్నీ అంటే అప్పటికీ చాలు పట్ట పల్లెటూళ్ళలో అయితే మూడున్నర లక్షల దాకా అయితే కానీ మంచిగా ఇల్లు నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి లేదు పట్టణాల్లో అయితే నాలుగున్నర లక్షల దాకా ఐదు లక్షల దాకా అయ్యేటువంటి ఉంది దానికి ఎట్లాగా అంటే కొన్ని కొన్ని చోట్ల వాలంటీర్లు ఏం చేస్తున్నాయని మీరు లక్ష రూపాయలు పెట్టుకుంటే బాగా వస్తుంది లేకపోతే నార్మల్గా కట్టిస్తారని చెప్తా ఉన్నారు అది ఒక పక్కన చర్చ నడుస్తుంది ఇట్లాంటి సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత గతంలో రాజీవ్ గృహ కల్పక ఇళ్ళు కట్టించినటువంటి చోట్ల చక్కగా రోడ్లు చేశారు కాబట్టి అప్పట్లో ఇరిగేషన్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ వాటర్ అయితే సక్రమంగా అందక అనేక మంది అమ్ముకుపోతున్నటువంటిది ఉంది అలా అమ్ముకుపోకుండా ఉండాలంటే మంచినీటి సరఫరా క్లియర్గా ఉండాలి గతంలో అక్కడ మంచినీటి సరఫరా ప్రారంభించి ఆ తర్వాత పాడైనప్పుడు పట్టించుకోవాలి ఇక్కడ అలా కాకుండా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు వందల అరవై ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు పెడుతున్నారు ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే ఇవన్నీ ఉపాధి హామీ పథకం కింద అంటే రోడ్లు ఇట్లాంటి వాటికి నరేగా స్కీమ్ కింద ఇస్తారు కదా దాని కింద వాడుతూ ఉన్నారు కనీసం మంచినీళ్ళు ఇట్లాంటివన్న సరిగ్గా ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది